ఎంతో పవిత్రమైన గోమాతను సేవ చేస్తే సమస్త ప్రాణులకు సేవ చేసిన పుణ్యం ఫలితం దక్కుతుందని వైశ్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ముగుడంపల్లి శంకర్ గుప్తా అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రధాన పూజారి సుబ్రహ్మణ్య శర్మ గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న గోశాల అభివృద్ధికి తనవంతు సహాయంగా సుమారు 3 లక్షల రూపాయలతో గోశాల ఆవరణలో నిర్మించనున్న అదనపు షెడ్ల నిర్మాణానికి ముగుడంపల్లి శంకర్ ప్రధాన పూజారి సుబ్రహ్మణ్య శర్మ సమక్షంలో భూమి పూజ చేశారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ, సర్పంచ్ ఫణిషు శంకర్ పూజారి గోపాలకృష్ణ, గోశాల నిర్వాహకులు చిగుళ్లపల్లి శ్రీనివాస్ గుప్తా, గ్రేటర్ వైశ్య యూత్ అధ్యక్షులు సంతోష్ సారపు, వైశ్య సంఘం నాయకులు కిరణ్, గంప ప్రదీప్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ మా శ్రీనివాస్ గారు, సర్పంచ్ గారు, సత్యనారాయణ గారు సహకారంతో వాళ్ళకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, షెడ్ ఏర్పాటు చేయమని చెప్పి చెప్పినందుకు మేము మా ఫ్రెండ్స్ అందరు సహకారంతో ఈ షెడ్ మేము 3 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నాము. ఇంకోటి మా బ్రదర్ వాళ్ళు కూడా ఉన్నారు, జీవీవై అని సంస్థ అండి, సీసీ కెమెరాలు కూడా డొనేట్ చేస్తున్నాం అండి. గత 30 సంవత్సరాల నుంచి పంతులు గారు గోశాల నడిపిస్తున్నాడు. అయితే గత 3-4 నెలల నుంచి ఆయన కరోనా అటాక్ అయ్యి ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేక ఆవులు పక్క చిక్కిపోయి చనిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటప్పుడు ఇక్కడ పంతులు గారు నన్ను రిక్వెస్ట్ చేసి ఇక్కడ గోశాల చూసుకోండి, కొంచెము అది ఇబ్బంది అవుతుంది, 30 సంవత్సరాల నుంచి వాటిని కాపాడినా ఇప్పుడు అవి చనిపోకుండా అవి బయటకు పోకుండా చూసుకోండి కొంచెం శ్రీనివాస్ గారని నన్ను పిలిపించి చెప్పినందున గత 3.5 నెలల నుంచి నేను మెయింటైన్ చేస్తున్నా. అయితే అదే కార్యక్రమంలో ఈ మన వీరవైశ్య తెలంగాణ ప్రెసిడెంట్ మన మూడంపల్లి శంకర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ సభ్యులతో కలిసి మనకి ఈరోజు ఈ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయించారు. ఈ గోగ్రాసం ఇక్కడ పెట్టడానికి అనుకూలంగా ఉండాలని, గోగ్రాసం బయట పెడితే వర్షానికి పాడైపోతుంది, అందుగురించి ఈ షెడ్డులో గోగ్రాసం పెట్టాలి, ఒక 6 నెలల వరకు స్టాక్ ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం.